బ్రెడ్ కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ స్లైసెస్ 4 తరిగిన క్యారెట్ 1 కప్పు క్యాప్సికం ముక్కలు 1 కప్పు జీలకర్ర పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ గరం మసాలా పొడి 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్ నూనె 1 కప్పు తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు తరిగిన అల్లం 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిరపకాయలు 4 చిల్లీ సాస్ 1 టీ స్పూన్ సోయా సాస్ 1 టీ స్పూన్ టొమాటో సాస్ 2 టీ స్పూన్లు చిల్లీ బ్రెడ్ తయారు చేసుకునే విధానం ముందుగా బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని క్యారెట్ తురుము క్యాప్సికం ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా పొడి కారం తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నూనె వేసి నూనె కాగాక కలిపి పెట్టుకున్న పిండితో చిన్న చిన్న ఉండల్లాగా చేసి నూనెలో వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మరో పాన్ పెట్టుకుని కాస్త నూనె వేసి వెల్లుల్లి తరుగు అల్లం తరుగు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేయించి ఉల్లిపాయ ముక్కలు సోయా సాస్ చిల్లీ సాస్ టొమాటో సాస్ తగినంత ఉప్పు కార్న్ ఫ్లోర్ చిన్న బౌల్లోకి వేసుకొని నీళ్ళు కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్లు పోసి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చిల్లీ బ్రెడ్ రెడీ.